చిత్రము జంతువుల ఇంద్రియాలు రెండవ భాగం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం క వన్యప్రాణుల ఇంద్రియాల గురించి అర్థం చేసుకోవడం ఖ వన్యప్రాణుల గురించి ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడం గ పులి విశేష ఇంద్రియాల గురించి తెలుసుకోవడం గ వన్యప్రాణులు ఇంకా వన సంరక్షణ గురించి అర్థం చేసుకోవడం లెండి పిల్లలు తెల్లవారింది నాన్నమ్మ ఇంటికి వెళ్ళక్కర్లేదా ఏంటి వెళ్ళాలిగా అమ్మా రమేష్ బాబాయ్ వచ్చే వేళైంది మీరు తొందరగా లేచి తయారవ్వండి దారిలో తినడానికి ఏదన్నా ఇస్తాను చూడు రమేష్ బాబాయ్ వచ్చేశాడు పద భోలు జాగ్రత్తగా వెళ్ళండి పిల్లలు ఇంకా నాన్నమ్మని అడిగి వన్యప్రాణుల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుని రండి భోలు చూడు రంగురంగుల గాలిపటాలు రమేష్ బాబాయ్ పక్షులకి ఈ రంగురంగుల గాలిపటాల రంగులు నచ్చుతాయా చెప్పండి తల్లి మీనా పక్షులు అన్ని రంగులు చూడలేవు కేవలం మనుషులే అన్ని రంగులు చూడగలరు కొన్ని జీవజంతువులు కేవలం నలుపు ఇంకా తెలుపు మాత్రమే చూడగలవు ఏ జంతువులైతే పగటిపూట మేలుకొని ఉంటాయో అవి అధిక రంగులు చూడగలవు ఇంకా రాత్రిపూట మేలుకొని ఉండే జంతువులు తెలుపు ఇంకా నలుపు రంగులు మాత్రమే చూడగలవు ఉదాహరణకి గబ్బిలాలకి పగటిపూట కంటే రాత్రిపూటే ఎక్కువ కనిపిస్తుంది అలా కూడా కనిపిస్తుందా బాబాయ్ అలాగే కనిపిస్తాయి అవునా బాబాయ్ మీరు మాకు చాలా మంచి విషయాలు చెప్పారు బాబాయ్ ఇంకా ఎంత సమయం పడుతుంది నానమ్మ ఇంటికి చేరుకోవడానికి ఇక్కడే దగ్గరలో ఉన్నాం బోలు కొంత సమయానికి పిల్లలు వాళ్ళ నాన్నమ్మ ఊరు చేరుకున్నారు పిల్లలు రమేష్ బాబాయ్కి ధన్యవాదాలు చెప్పి నాన్నమ్మ ఇంటికి ఉత్సాహంగా వెళ్ళారు నా బంగారు పిల్లలు బోలు మీనా మీరెలా ఉన్నారు మేం బాగున్నాం నానమ్మ నువ్వెలా ఉన్నావు మా వేసవి సెలవులు మొన్ననే మొదలయ్యాయి మీ ఇంటికి రావాలని మేమెంతో ఎదురుచూసాం తెలుసా లోపలికి రండి పిల్లలు మనం ఎన్నో కబుర్లు చెప్పుకుందాం నానమ్మ మీకు తెలుసా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాకు ఒక ఆసక్తికరమైన హోంవర్క్ అప్పగించారు మేం పిల్లలం అందరము జంతువుల విశేష ఇంద్రియాల గురించి సమాచారం సేకరించాలట నువ్వు ఎంతో కాలం నుంచి అడవికి చాలా దగ్గరగా ఉంటున్నావు కదా ఇంకా నీకు జంతువుల గురించి ఎన్నో విశేషాలు తెలుసు కదా అందుకే మేము నీ దగ్గరకొచ్చేశాము మంచి పని చేశాం కదా నానమ్మ అవును బోలు చాలా మంచి పనే ముందు భోజనం చేయండి తర్వాత నాకు చెప్పండి మీకు జంతువుల ఇంద్రియాల గురించి ఏమేం తెలుసో పదండి చెప్పండి పిల్లలు మీకు ఏమేం తెలుసు పశుపక్షుల ఇంద్రియాల గురించి నీకు తెలుసా నానమ్మ నిన్న నా కంచెంలోంచి ఓ గద్ద నా చపాతీ ఎత్తుకెళ్ళిపోయింది అప్పుడు గద్దల తీవ్ర దృష్టి గురించి అక్క నాకు చాలా వివరంగా చెప్పింది ఇంకా నానమ్మ చీమలు వరుస క్రమంలో ఎంత బాగా నడుస్తాయో మా బడిలో పిల్లలు కూడా అంత వరుస క్రమంలో నడవరేమో మా తరగతిలోని మన్ను అయితే మొత్తం వరుస క్రమాన్నే పాడు చేస్తాడు క్రమం తప్పి నడుస్తూ ఉంటాడు తెలుసా నానమ్మ దారిలో రమేష్ బాబాయ్ మాకు పశుపక్షులు రంగులను ఎలా గుర్తుపడతాయో అనే విషయం వివరించారు మాకెన్ని విషయాలు చెప్పారో నాన్నమ్మ సహబాష్ పిల్లలు మీకైతే మన చుట్టుపక్కల ఉండే పశుపక్షాదుల గురించి చాలా తెలిసింది మీరు భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి తర్వాత మనం అడవిలోకి వెళ్దాము అక్కడికెళ్లే దారిలో నేను మీకు అడవిలో ఉండే జంతువుల ఇంద్రియాల గురించి ఇంకా అవి కలిసి ఉండడం గురించి చెప్తాను చూడు అక్క మొసలి ఇగో ఇంకొకటి కూడా ఉంది
నీకు తెలుసా పిల్లలు, ఎన్నో జంతువులు, మొసలి, ఘరియాల్ ఇవన్నీ నీకు ఎండాకాలంలో కనిపిస్తాయి, కానీ చలికాలంలో నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతాయి. నిద్రాణ స్థిత అంటే ఏంటో చెప్పున్నానమ్మా. పిల్లలు, ఎన్నో జంతువులు శీతాకాలంలో చాలా కాలం గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాయి. దీన్నే నిద్రాణ స్థితి అంటారు. బల్లి, కప్ప ఇలాంటివన్నీ చలికాలంలో మనకి కనిపించనే కనిపించవు, ఎందుకంటే అవి నిద్రాణ స్థితిలో ఉంటాయి. పిల్లలు, ఎండుటాకుల మీద మెల్లగా నడవండి, ఎందుకంటే ఇక్కడ ఎన్నో పాములుండే అవకాశాలున్నాయి. ఓ అవునా, మనం నడుస్తుంటే పాము దాని చెవులతో వినగలదా నానమ్మా? లేదు బోలు, పాములకసలు చెవులే ఉండవు. ఏంటన్నావు, పాములకి చెవులే ఉండవా? అప్పుడవి ఎలా వింటాయి? ఏదన్నా శబ్దం వినిపించినా, అలజడి కలిగినా పాము చిరు ప్రకంపనలు కలగగానే అక్కడే ఉందో గ్రహిస్తాయి. ఆ, ఎంత ఆసక్తికరమైన విషయం చెప్పావో నానమ్మా. చూసారా పిల్లలు, పాముకి చెవులుండవు, కానీ ఏదన్నా శబ్దం యొక్క చిరు ప్రకంపనలతో ఆ శబ్దం ఎక్కడినుంచొచ్చిందో గ్రహిస్తాయి. నాన్నమ్మ పిల్లలు ముందుకెళ్లారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ఒక ఏనుగుల శబ్దం. చూడు బోలు నాన్నమ్మ, ఏనుగుల సమూహం పెద్దగా ఉన్నాయో ఇవి. ఆ, వీటి పెద్ద పెద్ద చెవులు చూడండి, పెద్ద తొండము. ఒక విషయం చెప్పండి నాన్నమ్మ, ఇంత పెద్ద చెవులతో ఈ ఏనుగులన్నిటికీ చాలా బాగా వినిపిస్తుందా? అవును పిల్లలు, ఏనుగుల చెవులు చాలా చురుగ్గా ఉంటాయి. 5 మైళ్ళ దూరంలో ఉన్న శబ్దాన్నైనా బాగా వినగలుగుతాయి. మీరిది గమనించారా, ఏనుగు దాని చెవుల్ని విసురుతూనే ఉంటుంది. అవును నానమ్మ, నేను చూస్తున్నా. మరి దీనిలో కూడా ఏదన్నా రహస్యం ఉందా? ఉంది పిల్లలు. ఏనుగు దాని శరీరంలోని వేడిని తగ్గించడానికి ఎప్పుడూ చెవుల్ని విసురుతూనే ఉంటుంది. చెవులు విసరడం వల్ల చల్లగా అనిపిస్తుంది దానికి. ఒక విధంగా చెప్పాలంటే ఏనుక్కి దాని చెవులు దానికి విసురుకరలాగా పనిచేస్తాయి. ఏం చెప్పావు, ఎంత ప్రత్యేకమైన విషయం చెప్పావు నానమ్మ. మా ప్రధాన ఉపాధ్యాయులకి ఈ విషయం చెప్తాను. నానమ్మ, మీకీ జంతువులంటే భయంగా అనిపించదా? లేదు మీనా, జంతువులు చాలా శాంతమైనవి. అడవి వాటి నివాస స్థలం. మనం వాటి ఈ నివాస స్థలాన్ని పాడు చెయ్యకూడదు. జంతువుల్లో శాకాహారులు, మాంసాహారులు కూడా ఉంటాయి. కొన్ని జంతువులు క్రూర మృగాలు కూడా ఉంటాయి, అంటే చిరుత, సింహం, పులి లాంటివి. అవి అడవి లో ప్రాంతాలలో ఉంటాయి. క్రూర మృగాలా? అమ్మ బాబోయ్! నానమ్మ, మనకి పులి కనిపిస్తుందా? కష్టమే బోలు. మొదటి విషయం, అది అడవి లోతుల్లో ఉంటుంది. ఇంకా తెలుసా, మనిషి తన స్వార్థం కోసం పులులను వేటాడి దాని సంఖ్యని చాలా తగ్గించేశాడు. అందుకని ఈ రోజుల్లో పులులు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఆ, నిజమా నానమ్మ? అవును పిల్లలు, నేనిప్పుడు మీకు పులి యొక్క గ్రహణ శక్తి గురించి వివరించి చెప్తాను. పదండి, మనమందరం ఇప్పుడు ఇక్కడ కూర్చుందాం. రండి పిల్లలు, మనం ఈ దట్టమైన మర్రి చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. తెలుసా పిల్లలు, పులి చాలా తెలివిగల జంతువు. పదండి, నేను మీకు దాని విశేష ఇంద్రియాల గురించి తెలియజేస్తాను. పులి దృష్టి మనుషుల దృష్టి కంటే 6 రెట్లు ఎక్కువ. పులి యొక్క మీసం చాలా గ్రహణ శక్తి కలిగి ఉంటుంది. అది రాత్రిపూట వేటాడుతుంటే వేట ఎక్కడుందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. పులి వినికిడి శక్తి కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. దాని చెవులకి చిన్న చిన్న శబ్దాలు కూడా చాలా బాగా వినిపిస్తాయి. పులి గొంతు మార్చి
ఎన్నెన్నో రకాల శబ్దాలు చేస్తుంది. దాని గాండ్రింపు 3 కిలోమీటర్ల దూరం వరకు కూడా వినిపిస్తుంది. ప్రతి పులి యొక్క క్షేత్రము నిర్ధారించబడి ఉంటుంది. వేరే పులులను వేటిని దాని క్షేత్రంలోకి రానియకుండా అది దాని మూత్ర విసర్జనతో పరిధిని చాటి చెప్పుకుంటుంది. అవునా నాన్నమ్మ, పులి ఇంకా దాని ఇంద్రియాల గురించి వింటుంటే ఎంత ప్రత్యేకంగా ఉందో. ఆ పులి ఎంత గంభీరమైన జంతువో కదా నాన్నమ్మ. బాగా చెప్పారు పిల్లలు. కానీ మనం మనుషులం కదా, మన స్వార్థం కోసం జంతువుల్ని దారుణంగా వేటాడుతాం, చెట్లని నరికేస్తాం. మనుషులు జంతువుల్ని ఎందుకు వేటాడతారు నాన్నమ్మ? పులిని చర్మం కోసం, ఏనుగుని దంతాల కోసం, పాముని విషం కోసం, ఇంకా వేరే వేరే జంతువుల్ని వాటి వివిధ శరీర భాగాల కోసం వాటిని వేటాడతారు. ఇంకా కలప కోసం మనుషులేమో అడవుల్లోని చెట్లను నరికేస్తారు. అడవి జంతువులకి నివాస స్థానం. ఆలోచించండి, ఇలా మనం చెట్లను నరికేస్తూ ఉంటే మనం వాటి ఇళ్ళని కూల్చి వాటికి నష్టం చేసినట్లేగా. ఇది చాలా గంభీరమైన సమస్య కదా నాన్నమ్మ. ఎవరన్నా మన ఇంటిని ధ్వంసం చేస్తే మనం ఎక్కడ నివసిస్తాము? ఈ జంతువులైతే మాట్లాడనే లేవు. ఇంకా మనం మన స్వార్థం కోసం వీటి ఇంటినే తగలేస్తున్నాము. పిల్లలు, మీరు చెప్పండి, అడవులను సంరక్షించడానికి మనం ఏమేం చేయొచ్చు? కానీ బామ్మ, ప్రభుత్వం దీని గురించి ఏ చర్యలు తీసుకోవట్లేదా? చాలా మంచి ప్రశ్న అడిగావు బోలు. మన దేశ ప్రభుత్వం ఎన్నో స్థలాలలో జాతీయ ఉద్యానవనాలు తయారు చేశారు. అక్కడ అడవి జంతువులు వాటి సహజ నివాసాలలోనే నివసిస్తాయి. అంటే ఉత్తరాఖండ్లో జిమ్ కార్బెట్ పులుల కోసం, అస్సాంలో కాజీరంగా ఖడ్గమృగాల కోసం. ఇంకా ప్రభుత్వం జంతువుల వేటని నిషేధిస్తూ చట్టాలని కూడా తయారు చేసింది. అయితే మనమందరం కూడా జంతువులు ఇంకా అడవుల సంరక్షణ కోసం పాటుపడాలి. అవును నాన్నమ్మ, మా టీచర్ గారు చెప్పారు, మన పర్యావరణ అంటే గాలి, నీరు, భూమి అన్నిటి కోసం అడవులు చాలా అవసరం. ఈ సమాచారం తప్పకుండా మా స్నేహితులకి అందిస్తాం. అడవిని, అడవిలోని జంతువులని రక్షించడానికి మేమందరం కలిసి మా వంతు సహాయాన్ని అందిస్తాము. భలే భలే పిల్లలు, మనమందరం కలిసిమెలసి శ్రమ పడితే మనం మన అడవులను, జంతువులను తప్పకుండా సంరక్షించుకోవచ్చు. పిల్లలు, అడవుల్ని, జంతువుల్ని సంరక్షిస్తారని మీరు కూడా మాతో పాటు ప్రతిజ్ఞ చేయండి. పిల్లలు, ఈరోజు మీరు అడవి జంతువుల యొక్క ఇంద్రియాల గురించి, ఇంకా వాటి సహజ నివాసం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఇప్పుడు మీరు ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకుని మీ ప్రధానోపాధ్యాయులు గారు చెప్పిన హోంవర్క్ని చక్కగా చెయ్యండి. ఆ నాన్నమ్మ, నువ్వు మాకు ఎన్ని మహత్వపూర్ణమైన విశేషాలు చెప్పావో, ఇప్పుడు బోలు నేను మనసు పెట్టి చక్కగా మా హోంవర్క్ని చేయగలుగుతాము. అవును బామ్మ, ధన్యవాదాలు. పదండి పిల్లలు, ఇప్పుడు సాయంత్రం కావస్తోంది, పదండి ఇంటికి వెళ్దాము. పిల్లలు, ఈ విధంగా బోలు ఇంకా నేను వాళ్ళ నాన్నమ్మని అడిగి జంతువుల విశేష ఇంద్రియాల గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. మీరు కూడా వాళ్లతో పాటు అడవి ప్రయాణం చేసి ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నారు. మీరు కూడా పశువుల, పక్షుల ఇంద్రియాల గురించి ఎప్పుడు గమనిస్తూ ఉండండి, సరేనా? ధన్యవాదాలు.